నమస్కారం ఏప్రిల్ మాసంలో వారి ఫలితాలు వృషభరాశి వారికి ఈ నెల అంతా కూడా మధ్యస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే బృహస్పతి చంద్రుని రాశి నుండి పన్నెండవ ఇంట్లో మరియు ఇతర గ్రహాలు బుధుడు సూర్యుడు రాహువుతో కలిసి ఉంటున్నాడు ఈ వృషభ వారికి శని పదవ ఇంట్లో మరియు కేతువు ఆరవ ఇంట్లో ఉన్నారు ఈ గ్రహాల కారణంగా ఈ వృషభ వారు తమ వృత్తికి సంబంధించినటువంటి కొన్ని అడ్డంకులను ఎదుర్కొనే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఎక్కువ డబ్బు సంపాదించడము మొదలైనవి ఈ రాశి వారికి అనుకూలంగా మారే ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కెరీర్లో అభివృద్ధి కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే కష్టపడి కృషితో వాటిని సాధించుకోవాలి పదిహేనవ తేదీ తర్వాత అంటే ఏప్రిల్ రెండవ భాగం అంతా కూడా ఈ వృషభ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉంటుంది అంటే అంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఎందుకంటే సౌకర్యాల కొరకు కొన్ని సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఇక వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ప్రక ప్రకారము బృహస్పతి రాహువు సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ద్వితీయార్థం నుంచి అంటే ఏప్రిల్ పదిహేను నుంచి చంద్రుని రాశి నుండి పన్నెండవ ఇంటిని ఆక్రమించడం వలన ఖర్చులు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో అవాంఛితమైనటువంటి ప్రయోజనాల కోసము ఖర్చులు పెట్టే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఇంకా బుధుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన రాహువు సూర్యుడు కలిసి పన్నెండవ ఇంట్లో ఉండడం వలన నిద్రలో ఆటంకాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి మరోవైపు ఈ వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అయితే ఏప్రిల్ పదిహేను వరకు కూడా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నా కానీ ఏప్రిల్ పదిహేను తర్వాత మాత్రము మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఈ రాశివారు ప్రతిరోజు కూడా ఓం రాహవే నమ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించుకోవడము చాలా మంచిది